Hello viewers, this is Johari welcoming you to my channel Cook with Jo Vlogs. ఈ రోజు ఎంతో ఎంతో సింపుల్ అయిన రెసిపీ ఖిచడితో రెడీగా ఉన్నాను. నేను ప్రాసెస్లోకి వెళ్దామా? సో దీనికోసం మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ఒక బిగ్ సైజు ఆనియన్, దీన్ని చాప్ చేసి తీసుకుంటున్నా. నెక్స్ట్ 1 బిగ్ సైజు టొమాటో, దీన్ని కూడా చాప్ చేసి తీసుకుంటున్నా. నెక్స్ట్ 2 గ్రీన్ చిల్లీస్ తీసుకుంటున్నాను. ఇది నేను 1 గ్లాస్ ఆఫ్ రైస్ కోసం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అండి. అలాగే మనం దీనికోసము కొంచెం పుదీనా లీవ్స్ కూడా తీసుకుంటున్నా. నెక్స్ట్ కొత్తిమీర లీవ్స్ కూడా తీసుకుంటున్నా వాష్ చేసి. అలాగే నెక్స్ట్ చిన్న సిన్నమన్, 1 యాలకు 2 లవంగాలు తీసుకుంటున్నా. ఇవన్నీ తీసుకున్నాక నెక్స్ట్ మనము కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అంటే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను తీసుకుంటున్నాను. ఆ తర్వాత 1 మందపాటి గిన్నె పెట్టుకునేసి మనం స్టవ్ పైన దాంట్లో 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి హిట్ చేసుకోవాలండి. ఇదిగోండి ఆయిల్ వేసుకుంటున్నా నేను. ఆయిల్ వేసేసి కొంచెం సేపు అది ఆయిల్ బాయిల్ అయినాక నెక్స్ట్ దాంట్లో మనము ఫస్ట్ సిన్నమన్, యాలకు ఇంకా లవంగాలు ఉన్నాయి కదా, అవి వేసేసినాను. వేసేసినాక దాంట్లోనే చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసేస్తున్నా. ఆనియన్ వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఈ ఖిచడీకి ఒక స్పెషాలిటీ ఉందండి, అదేం తెలుసినా? ఒక్కోసారి మనం అలారం పెట్టుకొని పడుకునేస్తాం పొద్దున్న లేచి లంచ్ బాక్స్ కట్టడానికి, లంచ్ ప్రిపేర్ చేసి, బట్ అలారం అయితే మోగదు, లేదా మోగినా మనం మంచి నిద్రలో ఉండి అసలు వినిపించదు మనకి. తర్వాత లేచినాక మనం టెన్షన్ పడిపోతుంటాం అయ్యో అనేసి. సో ఏం టెన్షన్ పడబడలేదు, ఇది చాలా సింపుల్గా చకచకా చేసేసి టకటక లంచ్ బాక్స్ కట్టేయగల ఈజీ రెసిపీ అండి ఇది. సో ఇది మీరు ప్రిపేర్ చేసుకునేసేయచ్చు అలాంటి షార్ట్ టైం ఉండేటప్పుడు. సో చూడండి, ఇప్పుడు ఆనియన్స్ గోల్డ్ బ్రౌన్ అయినాక మనము దాంట్లో చిల్లీస్ వేసుకునేస్తున్నాను నేను. 2 చిల్లీస్ వేసి దాన్ని బాగా సాటే చేసేసేయాలి. నెక్స్ట్ మనము జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంది కదండి, ఆ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసి ఆ రా స్మెల్ అంతా వెళ్ళే వరకు సాటే చేసుకోవాలి మనము. సో అంత ఈజీ అండి ఈ రెసిపీ, చూస్తున్నారంటే మీరే చెప్తారు. దీనికి అసలు వెజిటబుల్స్తో పనే లేదు పెద్దగా. దీని ఇంకొక స్పెషాలిటీ ఏం తెలిసినా, మీరు కర్రీస్తోనే సంబంధం లేదు, ఉత్త రైస్నే వేడివేడిగా తినేసేయచ్చు మీరు పికల్ పెట్టుకొని, అంత ఈజీ రెసిపీ ఇది. నెక్స్ట్ ఇప్పుడు ఆనియన్స్ అంతా గోల్డెన్ బ్రౌన్ ఫ్రై అయిన తర్వాత నేను ఇప్పుడు టొమాటోస్ వేసుకున్నాను. టొమాటోస్ వేసుకున్నాక దీంట్లో అప్పుడే నేను సాల్ట్ వేసేస్తాను. 1 గ్లాస్ ఆఫ్ రైస్ కాబట్టి తగినంత సాల్ట్ ఇందులోనే వేసేసుకోవచ్చు మనం. ఇంకొక విషయం ఏమంటండి, ఈ టొమాటోస్లో సాల్ట్ యాడ్ చేసే ప్రతిసారి నాకు ఒకటి గుర్తుకొస్తుంది. మనం ఒక్కొక్కసారి పిల్లల మీద కోపంగా ఉంటాం ఏదో ఒక విషయం వల్ల, అప్పుడు పిల్లలు న్యాగ్గా ఏం చేస్తారు తెలిసిన, వాళ్ళ స్కూల్లో టీచర్ పొగిడిందనో, మార్క్స్ బాగా వచ్చాయనో, ఏదో ఒక మంచి విషయం తెచ్చి చెప్పేస్తారు. వెంటనే మనం కూల్ అయిపోతాం, సాఫ్ట్ అయిపోతాం. అది గుర్తుకొస్తుంటుంది నాకు ఎప్పుడు టొమాటోస్లో సాల్ట్ యాడ్ చేసినప్పుడు. ఓకే అండి, నెక్స్ట్ ఇప్పుడు నేను దాంట్లోనే కొత్తిమీర అండ్ పుదీనా లీవ్స్ వాష్ చేసుకున్నాను కదా, అది వేసేసి ఫ్రై చేసుకుంటున్నాను నేను. ఇప్పుడు బాగా సాల్ట్ వేసాం కాబట్టి టొమాటోస్ బాగా సాఫ్ట్ అండ్ మషీగా అయిపోతాయి. ఈ స్టేజ్లో మనం ఏం చేయాలి, కొద్దిగా టర్మరిక్ పౌడర్ వేసుకుంటున్నాం. యెల్లో కలర్ ఖిచడీ యెల్లో కలర్లో కనిపిస్తుంది, బాగా అట్రాక్టివ్గా ఉంటుంది. సో మనం ఇందులో టర్మరిక్ పౌడర్ వేసేసి సాటే చేసుకోవాలండి బాగా. టర్మరిక్ ఎంతో యాంటీబయాటిక్ వాల్యూస్ కలిగింది కదా, సో చాలా మంచిది. సో అది వేసుకుంటున్నాను నేను ఫ్రై చేసేసినాక. నెక్స్ట్ ఇప్పుడు మనము కొద్దిగా వెయిట్ చేయాలండి, అది టొమాటోస్ అంతా, టొమాటోస్ ఈ కొత్తిమీర పుదీనా చిల్లీస్ అంతా కొంచెం బాగా సాఫ్ట్ అండ్ మషి కావాలి. సో అందుకోసం నేను కవర్ చేసి పెట్టేస్తున్నాను కాసేపు. ఈలోగా మనం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇంకా రైస్ అండ్ పెసరపప్పు 2 గ్రామ్, ఇవి రెండు మనం వాష్ చేసి 1 గ్లాస్ ఆఫ్ రైస్కి నేను 2 పిడికిలు లేదా 1 1/2 గ్లాస్ అంత పెసరపప్పు తీసుకుని వాష్ చేసి పెట్టుకున్నాను. ఇందులో ఇప్పుడు చూడండి ఇవి ఎంత బాగా ఫ్రై అయిపోయింది, ఆనియన్స్ టొమాటోస్ అంతా సాఫ్ట్ అండ్ మషిగా అయిపోయినాయి. ఇప్పుడు ఇంకొంచెం సేపు నేను ఫ్రై చేసేసి ఆ రానెస్ అంతా పోయినాక నేను ఇందులో ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుంటున్నా. సరేనా, ఇప్పుడు 1 గ్లాస్ ఆఫ్ రైస్ కాబట్టి దీనికి నియర్లీ 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే అవసరమవుతుంది. అది మీ రైస్ని బట్టి ఆ వాటర్ కంటెంట్ తీసుకోవాల్సి ఉంటుంది మీరు. ఇప్పుడు నాకు 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ నేను యాడ్ చేసుకుంటున్నా. చూడండి 1 గ్లాస్ అయింది కదా, 2 గ్లాసెస్ ఇంకొక గ్లాస్ కూడా యాడ్ చేసుకునేసాను. ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ ఆల్మోస్ట్ వేసేసినట్టే అండి. ఇప్పుడు మనము దీన్ని బాయిల్ చేయడానికి క్లోజ్ చేసి పెట్టేసేయాలి. ఆ సాల్ట్ అవి కావాలంటే చెక్ చేసుకోండి ఒకసారి మీరు ఎంత సరిపోయిందో లేదో. సో బాయిల్ వచ్చే వరకు కొంచెం సేపు
కవర్ చేసి పెట్టేస్తే తొందరగా బాయిల్ వచ్చేస్తుంది. ఇప్పుడు బాయిల్ వచ్చేటప్పుడు మనం వెంటనే తీసి ఆ వాష్ చేసి పెట్టుకున్న రైస్ అండ్ పెసరపప్పు ఏదైతే ఉందో అది అంతా దీంట్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసేసేయాలి. చాలా సింపుల్ అండి ఇది. దీనికి సైడ్ డిషెస్తో అవసరం లేదు, వెజిటేబుల్స్తో అసలు పని లేదు, ఇంకా వచ్చి కర్రీస్ వండాలా అనేసి టెన్షన్ కూడా అవసరం లేదు. ఇది ఏదన్నా పిక్కిల్ మీ ఇంట్లో ఉంటే చాలు, అది పెట్టేసుకొని లంచ్ బాక్స్ కట్టేసేయండి. ఆ పూటకి మీకు టెన్షన్ లేకుండా లంచ్ బాక్స్ రెడీ అయిపోతుంది మీకు. సో అంత సింపుల్ రెసిపీ ఇది ఖిచడీ. మీరు ఖచ్చితంగా ట్రై చేసుకోండి, టైం షార్ట్ ఉన్నప్పుడు మీకు ఇది ఖచ్చితంగా మీరు ట్రై చేసుకొని చూడండి, ఎంతో యూజ్ అవుతుంది మీకు. సో ఇప్పుడు నేను ఇక్కడ అన్నీ వేసేసాను, రైస్ వాటర్ బాయిల్ అయినాక రైస్ వేసేసాను, పెసరపప్పు వేసేసాను. అలాగనే ఉంచేస్తే దాంట్లో ఒక సెవెన్ మినిట్స్లోగానే మీకు రైస్ అంతా ఉడికిపోతుంది. చూడండి ఇట్లా వాటర్ కంటెంట్ అంతా కొంచెం బాగా డ్రైన్ అవుతూ వస్తుంది, రైస్ అంతా ఆల్మోస్ట్ కుక్ లాగానే ఉంది. సో కొంచెం వాటర్ ఉంది చూడండి. ఇప్పుడు ఈ కొంచెం వాటర్ వచ్చినప్పుడు మనం దాన్ని సిమ్లో పెట్టేసేయాలి. ఇప్పటి వరకు అయితే మనం ఫుల్ ఫ్లేమ్లోనే పెట్టాం కదా, బట్ ఇప్పుడైతే మనము కవర్ చేయాలి. ఇప్పుడు ఇంతసేపు కవర్ చేయలేదు, ఓపెన్లోనే కుక్ చేసినాం, బట్ ఇప్పుడు కవర్ చేసి సిమ్లో పెట్టేసినాక కొద్దిసేపు తర్వాత చూస్తే ఇది వాటర్ కంటెంట్ అంతా డ్రై అవుతూ వస్తుంది, అన్నం ఉడుకుతూ వస్తుంది. మళ్ళీ కూడా ఇప్పుడు కూడా కొంచెం వాటరీగా ఉంది కాబట్టి నేనేం చేస్తాను, ఇంకొక 2 మినిట్స్ నేను క్లోజ్ చేసి దమ్ పెట్టేస్తాను. దమ్ చేసి పెట్టేస్తే మన ఖిచడీ రెడీ అయిపోయిందండి. ఎంతో వేడి వేడిగా సైడ్ డిషెస్తో కర్రీస్తో అవసరమే లేకుండా మీకు ఖిచడీ రెడీ అయిపోయిందండి. సో ఇంతటి ఈజీ రెసిపీ ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా లైక్ చేస్తారు. ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్.